నేను రోడ్డుపై వెళ్తుండగా ఒక దర్గా బయట ఈవిడ ఒంటరిగా పడుకొని కనిపించారు. నేను ఆవిడ దగ్గరకు వెళ్లి అడిగాను, ఏమ్మా ఇక్కడ పడుకొని ఉన్నారు అని అడిగాను. ఏమీ లేదమ్మా, ఎవరో ఒకరు ఏమన్నా ఫుడ్ పెడతారని నేను ఇక్కడ పడుకొని ఉన్నాను అని చెప్పారు. మీ ఇల్లు ఎక్కడమ్మా అని అడిగాను. ఇక్కడ దగ్గరలో ఇంతకు ముందు ఉండేది, కానీ ఇప్పుడు అన్ని కూలిపోయాయి, మేము రోడ్డు మీద పడాల్సి వచ్చింది అన్నారు. పిల్లలెవరూ లేరా అమ్మా మీకు అని అడిగాను. ఎవరూ లేరమ్మా అన్నారు. మరి మీ భర్త ఏం చేస్తుంటారు అని అడిగాను. మా భర్త ఎప్పుడో చనిపోయారమ్మా అన్నారు. మీరు ఇంతకు ముందు ఏం పని చేసేవారమ్మా అని అడిగాను. ఏదైనా ఇంటికి వెళ్లి పాచి పని చేసుకుంటూ ఉండేదాన్ని, కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేక వెళ్లట్లేదమ్మా, ఇప్పుడు ఇక్కడ ఇలా ఉండి ధర్మం అడుగుతూ ఉన్నాను అన్నారు. మరి మీకు రోజు తిండి అంతా ఎలా జరుగుతుంది అని అడిగాను. ఇక్కడే ఉంటే ఎవరో ఒకరు పెడతారమ్మా నాకు, అందుకోసమే ఇక్కడ ఉంటాను అన్నారు. ఆమె మాటలు నాకు చాలా కష్టంగా అనిపించాయి, అందుకే ఆవిడ్ని కొంత సంతోషపరిచేందుకు కొంత అమౌంట్ ని ఇచ్చాను. సరే మధ్యాహ్నానికి ఇది తినండి అని చెప్పి ఫుడ్ ప్యాకెట్ కూడా ఇచ్చాను. ఆవిడ వాటిని రిసీవ్ చేసుకుని చాలా మంచిగా నన్ను ఆశీర్వదించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాట్ అ వండర్ఫుల్ మూమెంట్, ఇన్స్పైర్డ్ బై హర్ష సాయి.